మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారా తను భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది మనం వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి మనీ నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది ముఖ్యమైనది మరేదీ లేదు ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించవచ్చు ఒకరి నుంచి సహాయం అందుకున్నప్పటి సంతోషం కంటే వేరొకరికి సహాయం అందించడంలో ఉన్న తృప్తే మిన్న అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి ఆనందం అందరూ పంచుకుంటారు బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు చనువు ఎక్కువైనట్లయితే చులకన తప్పదు దగ్గర ఎక్కువైనట్లయితే దూరం తప్పదు నమ్మకం ఎక్కువైనట్లయితే ద్రోహం తప్పదు ప్రేమ ఎక్కువైనట్లయితే బాధ తప్పదు ఆశ ఎక్కువైనట్లయితే దుఃఖం తప్పదు ఇదే జీవిత సత్యం నీ దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే నీకోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా ఎన్ని కష్టాలైనా మరిపించేలా చేస్తుంది కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు పిరికివాడికి ఆపద కనిపిస్తుంది ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపవుతుంది కారణం మీరే అని తెలుసుకుంటే అన్నా దొరుకుతుంది ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరు నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాము లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాము నీవు నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాము మీ గురించి ఈ రెండు విషయాలు ఎవరితో పంచుకోకండి అవి ఒకటి నీ భవిష్యత్తు ప్రణాళికలు రెండు నీ సంపాదన ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది కావాల్సిందల్లా కొంచెం ఓపిక ఏమవుతుందో అని ఆలోచిస్తూ అస్సలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు ప్రయత్నించి ఓడిపోయినా ఏం చెయ్యకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు మిమ్మల్ని ఇష్టపడేవారు మీరు ఎలా ఉన్నా సర్దుకుపోతారు మీరంటే ఇష్టం లేని వాళ్ళు మీరు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకుని మీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళండి విజయం మీ కళ్ళ ముందు ఉంటుంది మనం చేసే పనుల వల్ల మనకు మంచి జరిగితే తప్పు కానీ అవే పనులు ఇతరులకు నష్టం కలిగించేలా ఉంటే అలాంటి పనులు చేయకపోవడమే ఉత్తమం సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేం కదా అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేం కదా వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచు కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతా మనవాళ్ళే అనుకొని మంచి కోసం ఏదైనా చేస్తే చివరికి మనమే చెడ్డవాళ్ళం అవుతాము ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని అబద్ధం చెప్పడం శాపం లాంటిది ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది నిజాయితీ వరం లాంటిది అది మనల్ని ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమరణ అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య సన్నని గీతని తెలుసుకోవటమే మన మేధస్సు శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడికి వేడెక్కితే బలహీనం అయిపోతుంది తాము గొప్పగా జీవిస్తున్నామని మీ హుందాతనాన్ని తెలపడానికి మరో కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి అది సంస్కారం సభ్యత లేని వారు చేసే పని కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు జాగ్రత్త జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు నిన్ను ప్రేమించేవారు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను వారి దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఈ జీవితం సరిపోదు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని సముద్రం దగ్గర చుట్టూ నీరే కనిపిస్తుంది కానీ తాగడానికి మాత్రం గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా కూడా మన అనుకునే భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రేయపడినా వృధా ప్రయాసే అవుతుంది ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడతారు ఇది నిజం మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది చెయ్యొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది ఏ రోజైతే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండి నీకు మోసం చేయడం అలవాటు అవుతుంది నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారని కాదు నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడే నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్